ఆ బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలీదు. వస్తుందో రాదో తెలియని అవార్డు కోసం ఒక మంచి అవకాశాన్ని వదిలేసుకున్నా. నా పేరు మీనాక్షి. అయినా నేను అవార్డు వస్తుందని రాలేదు. నన్ను నామినీగా సెలెక్ట్ చేసిన వాళ్ల నమ్మకానికి గౌరవం ఇస్తూ వచ్చాను. చూడు మాయా, నీకు మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఇద్దరిలో అవార్డు ఎవరికొచ్చినా నాకు హ్యాపీయే. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. చూడు, అక్కడికి వెళ్ళిన 10 నిమిషాలకే నీకు అర్థమైపోతుంది. బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017 అవార్డ్ విన్నర్ ఇస్ మాయా అని. అప్పుడు అందరి ముందు అవమానపడి వెళ్ళిపోవడం కంటే ఇప్పుడే డ్రాప్ అయి వెళ్ళిపోతే నీకు గౌరవంగానూ ఉంటుంది, అలాగే నీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. యుద్ధంలో పోరాడి ఓడిపోవడం కూడా గెలిపే, అదే వీరుల లక్షణం కూడా. వీళ్ళని ఉండమని చెప్పింది ఇక్కడే కదా, మరి లేదేంటి? ఓ, హారన్ కొడతాను. మాణిక్యం, అక్కడెవరూ లేరు కదయ్యా, ఎందుకు అలా హారన్ కొడుతున్నావు? అంటే రావడానికి సిగ్నల్ చిన్నదనా? రావడానికి సిగ్నల్ ఏంటయ్యా? రావడానికి కాదు చిన్నదనా, సడన్ గా ఎవరైనా అడ్డు రాకుండా ఉండడానికి సిగ్నల్ అన్నమాట. వీళ్ళంటి అడ్డు రాకుండా అక్కడే ఉండిపోయారు. కార్ కడ్డు రండిరా. ఏమయ్యా, వాళ్ళకి ఎదురుగా నువ్వెళ్ళి వాళ్ళనుంటున్నావేంటి? ఇక్కడ ఎదురుకోవడం కావాల్సిందేనా? అడ్డగా రావడం ముఖ్యం, వాళ్ళ సంగతి తెలిసేస్తాను, మీరుండండి. మాణిక్యం వదిలే, మాణిక్యం. ఏమయ్యా, బుద్ధుందా మీకు? బ్లైండ్ క్యారెక్టర్ వేసినప్పుడు ఎలా యాక్టింగ్ చేయాలో తెలీదా? అంజు డాబే తప్ప పంచి డాబు లేదన్నట్టు ఏంటా ఏంటా పర్ఫార్మెన్స్? అయినా మీరు చేస్తున్న క్యారెక్టర్ ఏంటి, మీ గిటప్ ఏంటి? ఓ పెదరాయుడు, ఇదొక సిల్క్ స్మిత. హలో, ఏంటి అలా తిడుతున్నావు? ఇలా అయితే మేము వెళ్ళిపోతాం. మధ్యలో ఈ బ్లాక్ మెయిల్ ఒకటి. యాక్టింగ్ చేయండిరా, మీకు దండం పెడతాన్రా, లేకపోతే దొరికిపోతాన్రా. ఇప్పుడు మీరు గుడ్డోలు, ముందు స్టిక్స్ ఓపెన్ చేసావండి. అమ్మా, నీకు మొట్టమొదటి చెప్పాలా, నువ్వు కూడా ఓపెన్ చెయ్యి. నా వైపు చూడకండి, అటు చూసావండి. మీకు కనబడుతుంది నాకు తెలుసు, కానీ చూసుకొని పోవాలి కదా, ఇలా దూసుకుని వస్తారా? అయ్యో, కళ్ళు లేవా? సడన్ గా బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి రామోజీ ఫిల్మ్స్ మీద అవతల పడేవాళ్ళు. మాణిక్యం, అయినా కర్ర పట్టుకోగానే సరిపోదండి, దాని బ్యాలెన్సెస్ యాక్ట్ కూడా కొంచెం నేర్చుకోవాలి. మాణిక్యం నువ్వుండు. సారీ అండి, ఏదో తెలియక మాట్లాడాడు, ఏమనుకోకండి. రోడ్డు దాటించాలా? రండి. లేదమ్మా, మీకు కనపడదని మాకు తెలుసు. అలాగని ఎక్కడికి పడితే అక్కడికి లిఫ్ట్ ఇస్తారా ఏంటి? వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని నీకెలా తెలుసు? అంటే చిన్నగా వాళ్ళు ఇలా ఇలా చెయ్యుతున్నారు కదా, అలాని నేను అలా అనుకున్నాను. మీ అమ్మ కడుపులు మాడ చెయ్యండి. ఎక్కడికి వెళ్ళాలండి? ఇదే రోడ్ లో ఉన్న ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాలండి. మీరు కొంచెం, మీకు కనబడదని మాకు తెలుసు.
అలాగని పక్క రోడ్లో ఉన్న గుడికి వెళ్లాల్సిన మేము ఎక్కడో ఉన్న ఆడిటోరియం దగ్గరికి మీకు లిఫ్ట్ ఇస్తామా ఏంటి? మాణిక్యం, బుద్ధుందా నీకు? ఎందుకలా పదే పదే కనపడదు అంటావు? తప్పు కదా. అంటే వాళ్ళు మర్చిపోతున్నారు చిన్నదిన గుర్తు చేద్దామని. ఏంటి అంటే అలా సానుభూతి స్కీమ్ లో కూడా లిఫ్ట్ ఇవ్వడం కుదరదని చెప్పడానికన్నమాట. చెప్పింది చాలే గాని వీళ్ళని డ్రాప్ చేసి వెళ్దాం. సరే చిన్నదిన, మీ ఇష్టం. మీరు రండి. మీకు కనపడదని మాకు తెలుసు మాణిక్యం. అంటే అడిగ చిన్నదిన, జాగ్రత్త చెప్తున్నాను అంతే. మీకు కనపడదని మాకు తెలుసు, జాగ్రత్త. అవార్డ్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. బిజినెస్ ఉమెన్ అవార్డ్ అంటే అట్మాస్ఫియర్ అంతా చాలా సైలెంట్ గా, సీరియస్ గా ఉండాలి కదా. మరి డాన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఏమండి, జనరల్ గా అవార్డు ఎందుకు ఇస్తారు? మనలోని ప్రతిభకు గుర్తింపుగా ఒక గౌరవంగా అవార్డు ఇస్తారు. అలాగే మనం ఇంకా ఎన్నో ఎన్నో సాధించాలనే తపన పెరగడం కోసం, ఇన్స్పిరేషన్ కోసం ఇస్తారు అవార్డ్ కదా. మరి ఇలాంటి ఎనర్జెటిక్ ప్లేస్ లో ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా కదా? ఎంజాయ్ చేశారా అందరూ? థ్యాంక్ యూ సో మచ్. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా ముందు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ మీకోసం రెడీగా ఉంది. రాక్ చేద్దాం, రెడీగా ఉండండి. అమ్మగారు,
ఏంటే? ఏది ఏమైనా మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకే? ఎందుకేంటమ్మా, కూతురు వంక పెట్టి అత్తం తిట్టినట్టు టీవీ వంక పెట్టుకుని మీరు తెగ తినేస్తున్నారండి బాబు. నార్మై, ఈ ముక్క నువ్వు టీవీలో చెప్పించేలా ఉన్నావే, టీవీ చూడు. ఇక ఈ అవార్డు విషయానికి వస్తే, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా శక్తికి జరుగుతున్న ఒక గొప్ప పురస్కారం. వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని పరిగణలోకి తీసుకుని వాళ్లలో ద బెస్ట్ అనిపించినటువంటి ఇద్దరిని ఫైనల్ నామినీస్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఇద్దరు ఎవరు మీకు తెలుసుకోవాలనుంది కదా. ద నామినీస్ ఆర్ మాయా గారు ఫ్రమ్ మాయా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Second nominee is Meenakshi garu from Alika Designs. Okay, vallidanni oka sari vedika paiki raavalsindiga sadharanga aahvanistunnam. Maya and Meenakshi, please come. Kiran, అత్తయ్య గారు ఇంకా రాలేదు. నేను కనుక్కుంటాను, నువ్వెళ్ళు. యావండి యావండి యావండి. అబ్బాబ్బాబ్బా, ఏదో పిడుగులు పడుతున్నట్టు అరుపులేమిటి? అబ్బా, మన మాయని స్టేజ్ మీదకి పిలవబోతున్నారండి, రండి కూర్చోండి. వెల్కమ్ మాయా, వెల్కమ్ మీనాక్షి. థ్యాంక్ యూ. మీనాక్షి అంటే ఈ అమ్మాయా? మన మాయకి అవార్డు వచ్చేసినట్టేనండి, వచ్చేసినట్టే. మన మాయ పోటీ పడుతున్నది ఈ అమ్మాయితోనా? అయ్యయ్యో అయ్యో, ఏమిటండి? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయే. అదే నీకు చెప్పాను కదా, ఆ రోజు నాకు అమ్మాయి టిఫిన్ పెట్టించింది అని. పోటీలో ఉన్నది ఎవరా అనుకున్నాను, గట్టి పోటీనే. గట్టి లేదు, ఒట్టి లేదు. ఆ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అయినా సరే, అవార్డు మాత్రం మన మాయాకే రావాలి. ఎందుకంటే ఈ అవార్డు వస్తే మగాళ్ళని ఎంతో కొంత నమ్ముతుందని మీరే కదా చెప్పారు. అందుకైనా సరే, ఈ అవార్డు ఖచ్చితంగా మన మాయాకే రావాలి. ఓకే, మన నామినీస్ ఇద్దరికి ఒకసారి అందరం కలిసి ఆల్ ది బెస్ట్ చెప్దామా? కమ్ ఆన్. మేమంతా హ్యాపీగా మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పాం. మరి ఇప్పుడు మీరిద్దరు ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. మరి ఆల్ ది బెస్ట్. మమ్మీ, తనే నీకు తెలిసిన అమ్మాయి? తనే, మీనాక్షి. ఓకే మేడం, ఓకే ఓకే. పాపం మేడం, కారు ఆగిపోయింది. పాపం ఏంటి జాలా? అబ్బే చచ్చా, అలాంటిది ఏం లేదు మేడం. రిపేర్ చేయడానికి కష్టపడిపోతున్నాడు కదా అని అంతే. అవన్నీ వాడు చూసుకుంటాడు, నువ్వు ఇమీడియట్ గా వచ్చే. ఓకే మేడం, అలాగే. ఏమండి, ఇంకా ఎంత టైం పడుతుంది? నేను మెకానిక్నా, నాకు తెలియడానికి. అది కాదండి మేడం, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. కావాల్సింది కూడా అదేనండి. ఏంటండి?
అర్జెంట్ అని చెప్పాక కూడా ఇంకా అలా నిలబడతారేంటి? బయలుదేరండి అంటున్నాను. ఏమండి, మీరు నన్ను వెళ్ళమని చెప్తున్నారో లేక వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారో అస్సలు అర్థం కావట్లేదు. భలే వారండి మీరు, మీ ఇలాంటి మంచి అమ్మాయిని ఇలా ఒంటరిగా పంపించాల్సి వస్తున్నందుకు ఫీల్ అవుతున్నానండి. అయ్యో సారీ అండి. మరిప్పుడు ఏంటండి పరిస్థితి? ఏముందండి, క్యాబో లిఫ్టో? క్యాబా? అబ్బా క్యాబ్స్ అవైలబుల్ లేవండి. ఇంకో ఆప్షన్ మిగిలి ఉందండి, లిఫ్ట్. లిఫ్టా? మాణిక్యం కారాబు, అమ్మాయ్యా ఎలాగో తప్పించుకున్నాను. ఏమండి, ఇదే రూట్ లో ఉన్న ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి? ఓ నువ్వు అక్కడికి వెళ్తున్నావా, ఎక్కమ్మా. థ్యాంక్స్ అండి. బాబోయ్ ఈవిడ ఎక్కితే వదిలేని వీళ్ళతో పాటు ఆడిటోరియం లోపలికి పంపించడానికి చేసిన ప్లాన్ మొత్తం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎలా? అదిగో తెల్లకాకి అంటే ఇదిగో ఎర్రకాకి అన్నట్టు ఇదేమైనా క్యాబ్ అనుకుంటున్నావా? అది కాదు సార్, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. అంత అర్జెంట్ అయితే నడిచి వెళ్ళమ్మా, అంతేగాని లిఫ్ట్ ఇవ్వడం కుదరదు. మాణిక్యం మనం వెళ్తోంది అక్కడికే కదా, మరి లిఫ్ట్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అంటే నా ప్లాన్ లో ఈ క్యారెక్టర్ లేదు చిన్నదినా. ఏంటి? అదే చిన్నదినా, కారు చిన్నది కదా, కూర్చోడానికి ప్లేస్ సరిపోదు అంటున్నాను. పర్లేదండి, నేను అడ్జస్ట్ అవుతాను. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు, అడిగే నోరు తిరిగే కారు ఊరికే ఉండవన్నట్టు కుదరదని చెప్తుంటే వినిపించుకోకుండా అడ్జస్ట్ అవుతాను, ఇంజన్ లో కూర్చొని వస్తానంటే ఏంటి? మూడు పార్టీలు ఆరు చిలుకలు అన్నట్టు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి ఇక్కడ. మాణిక్యం ఏమైందయ్యా? అంటే అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వద్దని ఉదయం లిఫ్ట్ ఒక పెద్ద అని చెప్పొచ్చినదినా. సార్ ప్లీజ్ అండి, అర్జెంట్ గా వెళ్ళాలండి ప్లీజ్ సార్. ప్లీజ్ లేదు ప్లీజ్ లేదు, వెళ్ళమ్మా వెళ్ళు, లిఫ్ట్ ఇవ్వడం కుదరదు. మాణిక్యం చెప్పేది వినయ్యా. మీకే తెలియదు, మీరు ఉండండి. అయ్యో పాపం. సార్ సార్ ప్లీజ్ సార్. వీడెవడండి బాబు, పిచ్చికి వేరికి కామన్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఏమండి ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వట్లేదండి. కార్ కూడా ఇప్పట్లో రిపేర్ అయ్యేలా లేదండి. ఇప్పుడు ఏంటండి పరిస్థితి, ఏం చేద్దాం? ఏముందండి, ఆటో అండి మీరు ఆపండి. ఎక్కండి బాబు, ఈ 100 రూపాయలు తీసుకోండి, ఆ అమ్మాయిని ఆవిడ చెప్పిన దగ్గర దింపేయండి, వెళ్ళండి. అమ్మాయ పెద్ద నసపోయిందిరా బాబు, చెండుకి ఎస్కేప్ అయిపోవాలి. ఓకే, నామినీస్ ని పరిచయం చేసుకోవడం అయిపోయింది. ఇక ఈ అవార్డుకి నామినేట్ అయిన వాళ్ళు ఇంత డైనమిక్ గా ఉన్నప్పుడు మరి ఆ అవార్డు ఇవ్వడానికి వచ్చే వాళ్ళు కూడా అంత పవర్ఫుల్ గా అంత డైనమిక్ గా ఉండాలి కదా. ఉండాలి కదా ఏంటండి, ఉన్నారు. ఆ వండర్ఫుల్ గెస్ట్ ఎవరంటే తను మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. తన మాటల్లోని గడుసుతనంతో మనల్ని నవ్వించారు, తన కన్నీళ్లతో మనకి కన్నీళ్ళొచ్చేలా చేశారు,
ఒక మాటలో చెప్పాలంటే తనలో మనల్ని కనిపించేలా చేశారు. తన ప్రతిభతో మన మనసుల్ని గెలుచుకొని మనందరి హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ వ్యక్తి ఎవరో కాదు, షీఈస్ నన్ అదర్ దాన్ అయినా అలాంటి గొప్ప విమెన్ ని ఇంత మామూలుగా పిలుస్తామా? అసలు మన అభిమానం ఏంటో ఎదురెళ్ళి మనమే చూపిద్దాం, పదండి, లెట్స్ గో. వెల్కమ్ మ్యామ్. హలో మ్యామ్, నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. ప్లీజ్ కమ్. ప్లీజ్ వెల్కమ్. ష్యూర్.